ఏంట్రా ఇది? మరేం లేదండి, ఆర్డర్ చేయకుండా ఒకడు బాటిల్ తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత బయటికి వెళ్ళి ఎవరికో కాల్ చేసి మాట్లాడాడు. డౌట్ వచ్చి నాలుగు పీకాను. తర్వాత వాడికి నేను తెలుసట. నేను తెలుసంటే మీరు కూడా తెలిసే ఉంటుంది. ఆ లెక్కన మనం ఇక్కడ ఉన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. బాబీ ఇక చాలరా. అలాగే అన్న. నువ్వు ఆ సలీం కి ఫోన్ చేయి. సార్. ఏంట్రా, ఏమైనా చెప్పాడా? అది ఒక గ్రే కలర్ కాంటెసా ఎస్డి, తర్వాత ఆమ్ని. ఇందులో మనుషులు వెయిట్ చేస్తున్నారనయ్య. నువ్వు గనక కిందకి వెళ్ళావో నిన్ను లేపేస్తారు, గుర్తుంచుకో. సార్ మీరేం భయపడకండి, అది మీ పని కాదు. వాళ్ళు ఇద్దరిని చంపడానికి వచ్చారు. ఏదో పాత పగ సార్. మీరు ధైర్యంగా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. నువ్వు టెన్షన్ అవ్వద్దు. సలీం దొరికాడా? అతని ఫోన్ ఇవ్వు. సరే ఇస్తున్నా. హలో సలీం, ఎక్కడ ఉన్నావు? నేను ఫ్లాట్ లో ఉన్నాను. గుండాలా? ఎక్కడ? కింద స్ట్రీట్ లో. ఏదో గొడవ జరిగింది. అలాగా, నేను కూడా వెళ్ళి చూసేస్తాను. ఓకే. ఏంటి నువ్వు చాలాసేపటి నుంచి ఇక్కడే నిలబడున్నావు? ఏ, అక్కడ నుంచి తప్పుకో. ఇనిమే కదా అక్క, పగిలిపోదు కదా అక్క. ఇక్కడి నుంచి చూస్తే ఫ్లాట్ లైన్ కనిపిస్తాయి కదా. అవా? అవును. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం మీరు చూసారా? అదేం చెప్పను, ముందంతా సినిమాల్లోనే చూసేదాన్ని. ఇప్పుడు చూడు, ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది. కాలం చాలా చెడిపోయింది బాబు. కాలంతో పని ఏముంది? రోజు రోజు బార్లు పెరుగుతున్నాయి, అంతేకాదు బూత్ వెబ్సైట్లు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఏం చేద్దాం, మరి అబ్బాయిలు రెచ్చిపోకుండా ఏం చేస్తారక్క? అలాంటప్పుడు ఇది కాదు, ఇంకా జరుగుద్ది. సిగరెట్ ఉందాక? ఉంది తమ్ముడు, ఏది కావాలి? పొగ వచ్చే ఏదో ఒకటి ఇచ్చేయండి బాబు. అందుకని స్టవ్ ఇవ్వద్దే, కింగ్స్ ఇవ్వు. కింగ్స్ అని తెలుసా రాజా? ఒక పని చెయ్యి, ఆ ఫిల్టర్ కూడా తీసుకో. తాగిచ్చేస్తా. ఇదిగోరా, బ్యాలెన్స్ తర్వాత తీసుకుంటా. నల్లగా ఉన్నాను కాబట్టి బ్రతికిపోయా, లేదంటే ఈ సెంటర్లో టీ కొట్టు పెట్టగలనా? అదేంటక్క, నల్లగా ఉంటే ఏం ప్రాబ్లం? గ్రేప్స్లో కూడా నల్ల గ్రేప్స్ ఉన్నాయిగా, నాకు ఇష్టమే, నేను తింటాను కూడా. బస్సా?